నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ మలేరియా నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్న కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ వైభవపేతంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బాలినేని సచీదేవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగినన్ని సర్వీసులు పెంచేందుకు కృషి చేస్తామన్న ఆర్టీసీ ఈడీ ఆదాం సాహెబ్ ఒంగోలు డిపో పరిశీలించిన ఈడీ మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గృహానికి చేరుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన సిద్ధా దంపతులు మలేరియా నిర్మూలించడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు మలేరియా నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించారు మలేరియా నివారణపై యుద్ధం ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు నీటి కుంటలలో దోమల వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మరింత మెరుగుపరచాలన్నారు ఈ నెల 24వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా మలేరియా నివారణపై విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు నీటి సరఫరా పైప్లైన్ల లీకులు అరికట్టాలన్నారు ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు ప్రతి శుక్ర శని ఆదివారాల్లో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శులు కలిసి ఇన్నింటా ప్రచారంతో ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు డెంగ్యూ మలేరియా కేసులు నమోదు అయితే ఆ ప్రాంతాల్లో సర్వే లైన్స్ పక్కాగా చేపట్టాలన్నారు హెల్త్ కంట్రోల్ యాప్ వినియోగంపై సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు డిఆర్డీఏ మెప్మా ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కల్పించాలన్నారు పట్టణాలలో మున్సిపాలిటీలు గ్రామాలలో పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఏ జ్ఞానశ్రీ డీసీహెచ్ఎస్ ఉషారాణి డిఆర్డీఏ పీడీ బి బాబురావు జెడ్పీ సీఈఓ జాల్రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి డీఈఓ పి విజయభాస్కర్ నగరపాలక కమిషనర్ కె భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు And we'll see that which has to be settled first, which has priority chase is settled. So otherwise, sir, we'll check in the alarm to the process on the one I will either upload chair and one I chase now. Every day you divide some areas between sanitation and INMs. So INMs are any sort of regard in Akalibu. So in the Choda Lente, only for identification of building spots, even Muna and Kosovo, pretty rojo, half hour but pony, 1 hour but pony, this is INM will cover. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఒంగోలులోని కేశవస్వామిపేటలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించారు నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంలో ఉభయ దేవరులతో కొలువైన ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచ్చిదేవి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి దేవేరులకు పట్టు వస్త్రాలను సమర్పించారు భక్తులతో ఆలయం కలకల్లాడింది గాయని గాయకులు భక్తి గీతాలతో అలరించారు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు ఈవో వేమూరి గోపి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి ఈమణి మదన్ మోహన్ కరేటి కిరణ్ బాబు నెమ్మాని హరిప్రియాదేవి జూటూరి గీతాకుమారి దార్ల వెంకటరమణమ్మ జగన్నాథం దివ్య సూపర్ బజార్ డైరెక్టర్ వల్లెప్పు మురళి ప్రధాన అర్చకులు పివి రామకృష్ణమాచార్యులు పి రామనాథాచార్యులు నారాయణం నాగార్జునాచార్యులు వాకాని రాంబాబు అగ్నిహోత్రం శ్రీధర్ ఆలయ సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు కళ్యాణ మాం శ్రీ రాజ సమాజ
స్వామివారు గరుడ వాహనంపై విశేషమైన పూజా కార్యక్రమాలను కూడా అందుకుంటూ ఉంగోలు పురవీధులలో భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం కోలాట బృందం, నాంచారయ్య వారి బృందం, కోలాట బృందం ఎంతో అద్భుతంగా కూడా నాట్య ప్రదర్శనలు కూడా ఉంటాయి. కాబట్టి తిరుమలలో ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా మన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో గరుడోత్సవం సాయంత్రం నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గరుడోత్సవ ఉత్సవాన్ని వీక్షించి స్వామివారి ప్రభువు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపటి నుంచి చెన్నకేశవ స్వామివారు గరుడోత్సవంపై, రథోత్సవంపై మరియు చక్రస్నానం పలు కార్యక్రమాలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 19వ తేదీన ధ్వజ అవరోహణంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముగించబడతాయి. కాబట్టి ఈ 4 రోజులు కూడా, ఈ 3 రోజులు అందరూ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమం అమలు తీరును సంయుక్త కలెక్టర్ అభిషిక్త కిషోర్ పరిశీలించారు. టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో జరుగుతున్న భూమి సర్వే పనులను జేసీ పరిశీలించారు. డ్రోన్ ద్వారా చేపట్టిన సర్వే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ చిరంజీవి, సర్వేయర్లు పాల్గొన్నారు.
ప్రయాణికుల అవసరాలు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సర్వీసులను తగిన విధంగా పెంచేందుకు కృషి చేస్తామని ఈడీ ఆదాం సాహెబ్ అన్నారు. ఒంగోలు ఆర్టీసీ డిపో పరిశీలించారు. బస్ స్టాండ్ ఆవరణలో వాహనాల స్టాండు, దుకాణాల సముదాయం, గ్యారేజీలను ఆయన పరిశీలించారు. బస్ స్టాండ్ పరిశీలనకు వచ్చిన ఈడీకి యూనియన్ ప్రతినిధులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో తను వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉందని ప్రస్తావించారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ప్రజలకు భారం కాదని స్పష్టం చేశారు. పెరిగిన డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఛార్జీలు పెంచినట్లుగా పేర్కొన్నారు. ఆర్ఎం సుధాకర్ బాబు, డిప్యూటీ సిపిఎం శ్రీనివాసరెడ్డి, డిపో మేనేజర్ మారెల్లి శ్రీనివాసరావు, ఏఎండి సయానా బేగం, వివిధ యూనియన్ల నాయకులు వివి రావు, వైఎస్ ప్రసాద్, నొక్కతోటి వెంకటశేషయ్య, రవి, కాకుమా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒంగోలు రీజన్లో మార్టింగ్ కానీ, కమర్షియల్ కానీ, పాసింజర్ సర్వీస్ ఇవ్వడంలో కానీ, మంచి రూట్స్ డెవలప్ చేయడంలో కానీ ఇవన్నీ చేయాలని, ముఖ్యంగా మీ అందరూ తెలుసు 14వ తారీఖు నుంచి ఆర్టీసీలో కూడా కొత్త జిల్లాలో మార్పుల ప్రకారం మా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన ఒంగోలులో వచ్చేసరికి కొన్ని డిపోలు తగ్గాయి. ఇటు బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా, సారీ, నర్సాపేట, పల్నాడు జిల్లాల్లో కొన్ని కలిసాయి. మొత్తం మాకు ఇంతకుముందు 13 జిల్లాలు ఉంటాయి, ఇప్పుడు 26 జిల్లాలుగా రావడం, 26 డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రావడం కూడా జరిగింది. ఒంగోలు నెల్లూరులో మాత్రం కొంచెం అధికార పరిధి తగ్గింది ఇక్కడ రిజర్వేషన్. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రయాణికులకి సర్వీస్ చేసే అవకాశం కలిగింది. ఆర్ఎం గారికి కానీ, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి కానీ, ఇంకా కూడా మైన్యూట్గా రూట్ ప్లానింగ్ చేసుకొని ప్రయాణికులకి మంచి సర్వీస్ చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి ప్రయాణికులు అందరూ కూడా మరి ఆదరిస్తారని, ఇంకా మా సర్వీసులు బాగా ఇవ్వాలని కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా చేయడం జరుగుతుంది. డిపోలు ఉన్న సర్వీసులు పెంచుతున్నాము, డిపోల్లోనే సర్వీసులు పెంచుతాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు డ్యూరేషన్ కూడా తగ్గింది కాబట్టి ఇంకా కూడా సర్వీస్ పెట్టడానికి అవకాశం ఉంది. కొత్త రూట్స్ ఫామ్ చేయడానికి, కొత్త సర్వీస్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాము. పెంచిన ఆర్టీసీ ఛార్జీల్లో ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీకు మీకు వచ్చిన ఇన్పుట్ ఛార్జీలు ఏం పెంచలేదండి. అవన్నీ కూడా మీ అందరూ తెలుసు, గతంలో మనం 2019 డిసెంబర్లో ఛార్జీలు పెంచడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ, అప్పుడు 65 రూపాయలు డీజిల్ రేట్ ఉండేది, 65-66. ఈరోజు మీ అందరూ తెలుసు 106 రూపాయలు. ఇంచుమించు 100% కూడా డీజిల్ రేట్ పెరిగినా కూడా 3 సంవత్సరాల నుంచి మనం ఎలాంటి కూడా ప్రయాణికుల మీద ఒక పైస వారం కూడా వేయలేదు. ఇప్పుడు కేవలం కూడా డీజిల్లో కూడా మాకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా పెరిగిన దానివల్ల 1000 కోట్ల రూపాయల ఖర్చుకి మనం వేసింది చాలా తక్కువ. ఇదంతా చేసినా కూడా చాలా తక్కువే వస్తుంది. దాంట్లో 50% ప్రయాణికుల భారం వేసి మిగతా 50% మా ఎఫిషియన్సీ పెంచుకోవడం ద్వారా ఇంప్రూవ్ చేయాలని గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశం రావడం జరిగింది. ఆ విధంగా 50% మాత్రమే ప్రయాణికుల మీద భారం వేయడం జరిగింది. ఇప్పుడు పూర్తి భారంగా చాలా తక్కువ భారం వేయడం జరిగింది అన్నమాట. కేవలం డీజిల్ చేసి మాత్రం వేయడం జరిగింది. ఒంగోలులోని కేశవస్వామిపేటలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారికి గరుడ వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. అల్లూరు నాంచారయ్య బృందం కోలాట ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఒంగోలుకు చెందిన నరిణి ప్రియ కూచిపూడి నృత్య కళా నికేతన్ ప్రిన్సిపల్ నృత్య శిక్షకురాలు ఎస్వి శివకుమారి ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను మైమరిపింపజేసింది. ఆలయ నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు. గరుడ వాహనంపై ప్రసన్న చెన్నకేశవస్వామి వారి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది. భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారు గరుడ వాహనంపై ఒంగోలు పురవీధులలో నగరోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కోలాట బృందం కూడా ప్రత్యేకంగా కోలాట నృత్యాలు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగం ప్రధానమైన ఘట్టం కళ్యాణం.
మరియు సాయంత్రం గడోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా గడోత్సవ మహోత్సవం అంటే తిరుమలలో కూడా ఎంతో ప్రసిద్ధి గాంచినది. అన్నమాచార్య భక్తి సంగీత జ్ఞానలహరి చాలా అద్భుతంగా కొనసాగుతోంది. మన ఒంగోలులోనే నవోదయ పాఠశాలలో సంగీత మాస్టర్గా పనిచేస్తూ టిటిడి గాయకుడిగా కూడా పేరుగాంచిన పి నరసింహారావు గారు చాలా అద్భుతంగా అన్నమయ్య గీతాలను ఆలపించారు. వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 70 సచివాలయాల సిబ్బందితో కమిషనర్ భాగ్యలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది పనితీరు సక్రమంగా ఉండడం లేదని వార్తలు వస్తున్నాయని, అందుకు అడ్మిన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిరోజు నోడల్ ఆఫీసర్ తప్పనిసరిగా సచివాలయాలకు హాజరు కావాలని ఆదేశించారు. సిబ్బంది బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేసి వెళ్లేలా అడ్మిన్లు చూసుకోవాలన్నారు. తాగునీటి సమస్య నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈ సుందర్రామిరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, రెవెన్యూ ఆఫీసర్ మధు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ ప్రకారం మీరు తప్పనిసరిగా అటెండెన్స్ అనేది మీరు కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు అడ్మిన్ రూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఎవ్రీడే మానిటరింగ్ రీజన్, సో అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఏమైనా మీరు రిజెక్ట్ చేసింటే కనుక ఇమీడియట్గా వాటిని మళ్ళీ యాక్ట్. లోకరక్షకుడు క్రీస్తు సర్వమానవాళి పాపం కోసం గుడ్ ఫ్రైడే రోజున శిలువపై మరణించి మూడో రోజు ఆదివారం తిరిగి ప్రాణంతో సమాధి నుండి లేచిన రోజునే ఈస్టర్ పండుగను ప్రజలు జరుపుకుంటారని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ బోధనలను అనుసరిస్తూ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. క్రైస్తవ సోదరి సోదరి మండలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సభ ఒంగోలు మండలం కరవదిలో మాస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ విజయభాస్కర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి శివాజీ, ఆర్వీఎస్ మల్లికార్జునరావు, కె సుబ్బారావు, మల్లేశ్వరి, అంకయ్య, కేపీఎస్ రత్నరాజు, ప్రశాంత్, కవిత, రవి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఆయన జీవితం అంతా సమానత్వం కోసం పోరాడాడు. మనుషులు అందరూ సమానంగా ఉండాలి, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని స్త్రీ పురుషులు అందరూ సమానంగా ఉండాలి. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండగా ఆడవాళ్ళకు హక్కులు ఇచ్చే కాబట్టి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నేను 50 సంవత్సరాల నుంచి ఊళ్ళో ఉంటున్నాను. నేను అప్పట్లో ప్రత్యక్షంగా చూశాను, ఈరోజు చూస్తున్నాను. చాలా 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 మార్పు వచ్చేసింది ప్రజల్లో. మరి నీటిలో ఉన్న చేపల దగ్గర నుంచి, భూమి మీద ఉన్న జంతువుల దగ్గర నుంచి, వృత్తుల దగ్గర నుంచి, మరి భారతదేశంలో అనేక రకాలైన మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, కులాలు, అనేక రకాలుగా ఉన్న 3 కోట్ల మంది దేవతలు పూజించబడే విశ్వ హిందూ పరిషత్తు బజరంగ దళ్ళు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర సంతపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైంది. మఠంపల్లి దక్షిణామూర్తి యాత్రను ప్రారంభించారు. మంగమూరు రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయం వీధి కృష్ణమందిరం వరకు జరిగింది. విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, ఆర్ఎస్ఎస్ ప్రకాశం జిల్లా విభాగం సంఘ సంచాలక్ తడికమళ్ళ హరిప్రసాద్, సోమా సుబ్బారావు, సుందరబోయిన పున్నారావు, పశుమూర్తి వెంకటేశ్వర్లు, మఠంపల్లి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
యశోదని. చూకుల వారి యొక్క దేవస్థానం ఇది. ఈ దేవస్థానం నుంచి విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ సంస్థది, హిందువులంతా కూడా ఒకటిగా ఉండాలని. మన హిందూ దేశం చాలా గొప్ప దేశం, ప్రపంచంలో అంతా కూడా ఉన్న ఏకైక దేశం ఏందయ్యా అంటే మన హిందూ దేశం ఇది. హిందూ దేశంలో ఇవాళ ఎన్నో ఇబ్బందులతో నడిగి ఉంది అంతా కూడా హిందూ దేశం అంతా కూడా. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ బలి, బజరంగ దళ్ అనే ఒక పెద్ద సంస్థ, హిందూ సంస్థది. ఆ సంస్థ ఆంజనేయ స్వామి వారి ఊరేగింపుగా వెళ్తుంది. కాబట్టి ప్రతి హిందువు కూడా విశేషంగా ఆంజనేయ స్వామిని దర్శించి అనుగ్రహాన్ని పొందవ. ఈ జైత్రయాత్రలో భాగంగా హనుమత్ ఈ శోభాయాత్రని మన విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏకం కావాలని, దేశాన్ని అంతా కూడా సనాతన ధర్మంలో ఉండే విధంగా భారతదేశం అంతా కూడా ఒకే తాటి మీదకి రావాలని, కులమత భేదాలన్నీ లేకుండా ఒకే తాటి మీద విశ్వ హిందూ పరిషత్తుని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మన హనుమంతు శోభాయాత్ర చేస్తున్నారు. ఈరోజున అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి హనుమంతుని యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హనుమాన్. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు, రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవటం, మద్యం సేవించి వాహనాలు నడపటం లాంటి మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. వాహన తనిఖీలు ప్రజా సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడపటం వలన తమ ప్రాణాలకే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా ముప్పు అని తెలిపారు. దీని వలన సంబంధిత కుటుంబాలు అనాథలుగా మారుతాయని గుర్తుంచుకోవాలని కోరారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిషేధిత పదార్థాలు, అక్రమ రవాణాలు అరికట్టడానికే బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీలో 24 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి సంబంధిత వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అంతరాయం కలిగిస్తుంటే అటువంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని, మితిమీరిన వేగంతో వెళుతున్న వారికి జరిమానాలు విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే మోటార్ వెహికల్ చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ గవదగట్ల వారి పాలెంలో జగనన్న లేఅవుట్ల నిర్మాణం పూర్తయిన గృహాన్ని కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు వైద్య విభాగం అధ్యక్షులు బత్తుల అశోక్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న, సర్పంచ్ ఝాన్సీ, హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒకటి రెండు ఇల్లు కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అసలు ఆ ఇల్లు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంది. బాత్రూమ్ సపరేట్, అవుట్ సైడ్ ఇవ్వటం, తర్వాత మళ్ళీ అప్స్టేర్ ఒకటి పైకి అప్స్టేర్ వేసుకోవటం, చిన్న దాంట్లోనే ఎంత ముచ్చటగా ఇల్లు కట్టుకున్నారు. అసలు నిజంగా చాలా చాలా బాగుంది ఇల్లు. ఇంత మంచి పనులు బాగా ప్రజల కోసం, కూడు గుడ్డ ఇల్లు అనేది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులను గమనించేటువంటి మన ముఖ్యమంత్రి వర్యలో ఆయన రాష్ట్రంలో ఊరు పేదలు ఎవరు కూడా జిల్లాలో ఈ నెల 27 నుండి మే 9వ తేదీ వరకు జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటు ఆఫీసర్లకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వివరించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాకూడదని, ఒకవేళ ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా అబ్జర్వర్ పార్వతి, డీఈఓ విజయభాస్కర్ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారులు సుబ్బారావు, అనిత, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ జయశ్రీ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ తీసుకెళ్ళడం,
if we miss this opportunity, this is a distance form. As far as Prakash Chakatanga examination is ensuring that correct material is reaching at correct point of time and getting okay ga mekutna ee examination centers. చాలా అనుభవం ఉండటం వాళ్ళు ఉండడం తెలుసు. కొత్తగా ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అందరూ చూసుకోవాలి. ఇక్కడ నిజంగా ఎంత సీనియర్స్ చాలా సంవత్సరాలు చేస్తున్నాము ఎగ్జామినేషన్ అన్ని తెలుసుకుంటున్నారని ఈ ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ గురించిన ప్రిపరేటరీ మీటింగ్ చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ 271 సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ బేసికలీ మనకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో కావాల్సిన ప్రతి ఒక్క ప్రాసెస్లో ఉంటున్న క్లారిటీ గురించి చాలా విలారిగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కాకుండా లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ అంటే మనకి క్వశ్చన్ పేపర్స్ కానీ ఆన్సర్ షీట్స్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ సెగ్రిగేషన్ చేస్తున్నాము, మళ్ళీ మీ సెంటర్స్కి సంబంధపడిన పోలీస్ స్టేషన్స్కి ఎట్లా పంపాలి, దానికి కావాల్సిన అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్స్, ఇవన్నీ ఎలా కోఆర్డినేట్ చేయాలని కూడా అందరికీ చాలా క్లియర్గా చెప్పాము. కాకుండా ఇది ఎంటైర్ ప్రాసెస్ మనకి రావాల్సిన 27th నుండి 9th మే వరకు ఈ ఎగ్జామ్ జరుగుతాయి. ఈ 13 రోజుల్లో కూడా మనకి ఈ డిఓ ఆఫీస్లో కంట్రోల్ అండ్ కమాండ్ పెట్టేసి ప్రతి క్షణం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఎంటైర్ ప్రాసెస్ చాలా సక్రమంగా జరుగుతుందా లేదా అని కూడా వాచ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ప్రతి ముఖ్యంగా ఈ ప్రాసెస్, ఈ ఎగ్జామినేషన్స్ చాలా ఫేర్ ట్రాన్స్పరెంట్గా జరగడానికి ఉంటున్న ఇన్స్ట్రక్షన్స్ చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్స్లో అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ కానీ ఆరు పిల్లలకు ఉంటున్న సహకారంతో ఈ ఎగ్జామ్స్ రాసుకుంటాము అని అనుకుని ఎలాంటి ఎవరు ఏ పిల్లలు కూడా ఎగ్జామ్ సెంటర్స్కి రావద్దు. ఖచ్చితంగా ఈసారి చాలా స్ట్రిక్ట్గా జరగడానికి అన్ని ఏర్పాటు చేశాము. ఒక 10 ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టాము. ఇది కాకుండా అదర్ జిల్లాలో అదర్ డిపార్ట్మెంట్స్, అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ లైక్ రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్, పంచాయత్ రాజు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఈ అధికారులు కూడా స్పాట్ ఇన్విజిలేటర్స్గా ఈ 271 సెంటర్స్లో పెట్టడానికి ఉన్నాము. దానివల్ల ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగడానికి వీల్లేదు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎస్పెషలీ స్టూడెంట్స్, మీరు ప్రిపరేషన్స్లో దృష్టి పెట్టేయండి. ఈ ఎగ్జామినేషన్స్లో నాకు సహకారం దొరుకుతుంది, అక్కడ ఏదైనా మీరు రాసుకొని వెళ్తాను అని కూడా ఎవరు ఎగ్జామ్ సెంటర్స్కి రావడానికి వీల్లేదు. ఈ విషయాలు మళ్ళీ ఒకసారి పేరెంట్స్ మధ్యలో సెన్సిటైజ్ చేయడానికి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టుకొని ఈ కమిటీలో ఈ విషయాలు కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసేసి నెక్స్ట్ 15 డేస్ వాళ్ళకి టైం ఉంటుంది, అది ప్రాపర్గా వాడుకొని ఎగ్జామ్స్కి చక్కగా ప్రిపేర్ చేసుకొని రావాలి. ఇక్కడ ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ మేనర్లో ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మిగిలిన డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా కోరిక ఏమంటే ఇట్లాంటి ఎవరైనా ఎక్స్టర్నల్ సమ్ మిస్క్రియంట్స్ వలన ఇది ఈ ఎంటైర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ డైవర్ట్ చేసేసి ఒక బిజినెస్గా చేయాలని అనుకున్న వాళ్ళ మీద కూడా పోలీస్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ గురించిన ఎన్క్వైరీస్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ చాలా గట్టిగా తీసుకుంటాము. సో దానివల్ల ఈ ఎంటైర్ ప్రాసెస్ చక్రమంగా జరగడానికి పిల్లలకి అన్ని సదుపాయాలు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్నాయని చెప్పడానికి కూడా ఈసారి ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కాకుండా మనకి ఓపెన్ స్కూల్స్లో జరుగుతున్న 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా ఇలాగే చాలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందని అందరికీ ఆదేశం ఇవ్వడం జరిగింది. రామతీర్థం తిరుణాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ఒంగోలు డిపో నుండి 20 సర్వీసులు ఏర్పాటు చేశారు. ఆశించిన స్థాయిలో తిరుణాలకు వెళ్లడానికి బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకున్న వారు తక్కువ కావడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పలసగా కనిపించింది. రామతీర్థవెళ్ళుటకు 21, 68 నెంబర్ గల బస్సు 1వ నెంబర్ ప్లాట్ఫారం పై సిద్ధంగా ఉంది. ఏమొస్తే
చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రం 16వ వార్షికోత్సవ 3వ రోజు కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం కార్యక్రమాలలో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి 16వ వార్షికోత్సవ వేడుకలను సందర్శించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. శారదాపీఠ వేద పండితులు ఒడ్డుపల్లి దత్తాత్రేయ శర్మ బృందం మంత్రోచ్చారణలతో విశేష కైంకర్యాలు నిర్వహించారు. సిద్ధ కుటుంబ సభ్యులు సుధాకర్, సాయిబాబు, అర్చక స్వాములు సుబ్రహ్మణ్య శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ, శ్రీనివాసాచార్యులు, వెంకటేశ్వరాచార్యులు వార్షికోత్సవాలను పర్యవేక్షించారు. వార్షికోత్సవాలకు విచ్చేసిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మహాస్వామికి సిద్ధ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి బ్రహ్మత్వంలో మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు మన వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 3వ రోజు, ఇప్పుడే మహాపూర్ణావతి సంప్రోక్షణ కార్యక్రమంలో కూడా స్వామివారి స్వాతేంద్ర స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం పూర్తి చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ సంవత్సరం బాగా ఉండాలి, లోక కళ్యాణార్థం ప్రజలంతా బాగుండాలి, కరోనా ఈ డిసీజ్ కూడా మాయమైపోవాలి అనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో స్వామివారి స్వరూపానంద సరస్వతి వారు, అట్లానే స్వాతంత్ర సరస్వతి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరగటం చాలా మంచిదిగా నేను భావిస్తున్నాను. ఈ చీమకుర్తి ప్రాంతంలో హరిహర క్షేత్రం విరాజులతో ఉంది. దీనికి శంకుస్థాపన దగ్గర నుంచి ప్రతిష్ట తర్వాత ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాలంతా కూడా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో పర్యవేక్షణతో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత సిద్ధా రాఘవరావు గారు వారి కుటుంబము ఈ హరిహర క్షేత్రంలో దేదీప్యమానంగా వార్షిక మహోత్సవాలు 3 రోజుల పాటు జరగాలి అనుకుని వారి సంకల్పంతో మరలా ఈ 3 రోజులు గత 2 రోజుల నుంచి మొదలుపెట్టి ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. ఇటువంటి వార్షిక మహోత్సవాల్లో గ్రామస్తులైతే కానీ, అలాగే ప్రముఖులైతే కానీ, ప్రతి ఒక్కరూ కూడా వార్షిక మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు, ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము. మార్కాపురంలో ప్రధాన శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించాలని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సూచించారు. ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మార్కాపురం ప్రాంతం అన్ని విధాలా వెనకబడి ఉందని ప్రస్తావించారు. నెలలో 15 రోజులు అధికారులు మార్కాపురంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 3 రాజధానుల నిర్ణయం వల్ల పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మంచి సేవలందుతున్నాయని తెలిపారు. జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఈరోజు కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా మరి జిల్లా పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చండి ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం పశ్చిమ ప్రాంతం తరఫున. ఏదేమైనా కూడా ఒక కార్యాచరణ జరిగిపోయింది, అది అందరూ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆ ప్రాంతం తరఫున ఆ ప్రాంత ప్రజో
ఆ ప్రాంత ప్రజలు ప్రయోజనం కోసం మరి ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. అక్కడ కూడా మరి ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన అధికారులు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ ఉండే విధంగా క్యాంపు కార్యాలయాలు కూడా మార్కాపురం ప్రాంతంలో పెడితే ఆ ప్రాంత ప్రజలకు ఎలా జిల్లా ఇవ్వలేక కొంత అన్యాయం జరిగింది. ఈ విధంగా కూడా ఆ ప్రాంతం సమస్యలు తీరే విధంగా మా ముఖ్యమంత్రి గారిని మా జిల్లాలో ఉండి ప్రజాప్రతినిధులు అందరూ మంత్రివర్యులు అయితేనేమి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరికీ పేరు పేరున వారందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ దూర ప్రాంతం నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే మనం సముద్రం ఒడ్డున ఉన్నాం, అది కూడా జిల్లా ఏదైనా హెడ్ క్వార్టర్లో సెంటర్ గవర్నమెంట్ ఉంటే మనం ఒంగోలు కూడా వాళ్ళకి ఆ సమస్య ఉండేది కాదు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సౌలభ్యం కోసం ఈ అధికార యంత్రాంగం ఉండటం వల్ల సచివాలయాలు ఉన్నా ఏ ఉన్నా కూడా అడ్మినిస్ట్రేషన్ సబ్ డివిజన్ లెవెల్లో అక్కడ ఆల్రెడీ మార్కాపురం ఉంది. కానీ ఇంకా కూడా దూర ప్రాంతాలకి సమస్యలు తిరగాలంటే అధికార యంత్రాంగం మొత్తం జిల్లా యంత్రాంగం ఆడు ఉండాలని మా ముఖ్యమంత్రి గారిని మొన్న వేడుకోవడం జరిగింది. వారు కూడా పరిగణలో తీసుకుంటా అని చెప్పి దాని తరఫున నేను ఈ ప్రాంతం తరఫున బాగుండదని రిప్రజెంటేటివ్. అమెరికాలోని చికాగోలో పిట్స్ వచ్చి మృతి చెందిన దొండపాడు కార్తీక్ పార్థివ దేహాన్ని స్వగ్రామమైన కుప్పోలుకు తీసుకొచ్చారు. అమెరికాలోని తెలుగువారు జిల్లా అధికార యంత్రాంగం చేసిన కృషి కారణంగా కార్తీక్ పార్థివ దేహం అమెరికా నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుని అక్కడ నుండి అంబులెన్స్ ద్వారా కొప్పోలుకు తీసుకొచ్చారు. కార్తీక్ మృతదేహాన్ని చూసి తల్లి చలించిపోయింది. ఆమె కంటతడి పలువురికి కన్నీరు తెప్పించింది. పార్థివ దేహానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధం చేశారు. ఈరోజు చాలా దుర్దినం. మరి గతంలో మనం చెప్పుకున్నట్లుగా ఇద్దరు సోదరులు కూడా శ్రీరామం రోజే చనిపోవటం అనేది చాలా బాధాకరమైన అంశం. ఈ కుటుంబానికి కొప్పల ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మరి అనుకున్నట్లుగా తానావారు ఎంతో ఉత్తమ ఉద్దేశంతో సాటి మనుషులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి అక్కడి నుంచి పార్థివ దేహాన్ని ఇక్కడ పంపించే విషయంలో కానీ చాలా సహాయం చేశారు. ఈ సందర్భంగా కొప్పల ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా ఈ పిల్లలు ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కన్న తల్లిదండ్రులని కూడా ఈ కంటి శోకానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బాల్యం నుంచి చూసాము. చిన్నతనం నుంచి కూడా ఏ వివాదాలకి చోటు లేకుండా పిల్లలతో కలిసిమెలిసి ఉండేవాడు. ఆర్థికంగా కుటుంబాన్ని బలపరుచుకుంటూ తండ్రి చనిపోయాడు. ఏదో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో పారిన వెళ్ళటం, ఈ 2 నెలల వ్యవధిలోనే అనుకోకుండా శ్రీరామనవమి రోజు ఈ దుర్ఘటన జరగటం, అందరూ కొప్పోలు వ్యాప్తంగా కూడా తెలిసినంత లెక్క బాధపడిన విషయం. ఇక ఆ తండ్రి చనిపోయి కొద్ది రోజులైంది, సోదరుడు కూడా చనిపోయాడు గతంలో. ఇక ఆ కుటుంబానికి తనలోనే తండ్రి చనిపోయాడు 7 సంవత్సరాల క్రితం. అదేవిధంగా శ్రీరామనవమి రోజు వాళ్ళ తమ్ముడు
చనిపోయి ఉన్నాడు. అదేవిధంగా ఇదే శ్రీరామ రోజు తను చనిపోవటం ఎంతో దురదృష్టకరము. ఎందువల్లంటే తన తల్లి ఎంతో ఆశయాలతోటి ఆ అబ్బాయిని అమెరికా పంపించింది. నాన్న నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు అక్కడ పోయి చలికాలను తట్టుకోగలుగుతావంటే, లేదమ్మా నేను 2 సంవత్సరాలు చదువుకొని మళ్ళీ నేను మీకు వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాను, మంచి ఉద్యోగం చేసుకుంటానని వాళ్ళ అమ్మకు భరోసా ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరలేరు. పోయేటప్పుడు తల్లి కొడుకు ఇద్దరుగా పోయారు, వచ్చేటప్పుడు విమానాన్ని దొరుకుంటూ వచ్చాడు. ఎందుకంటే చిన్న బిడ్డ కాబట్టి, తండ్రి లేని బిడ్డ కాబట్టి వారి యొక్క ఈ అంతా సానుభూతితో ఈరోజు ఈ పిల్లలు యూత్ కానీ అది ఊరంతా కానీ కులాలకు అతీతంగా మతాత్మని రాజనం చేయటం, వాళ్ళు శబ్దాంజలి ఘటించడం ఎంతో బాధాకరం. చిన్న వయసుడు కాబట్టి కుటుంబానికి ఆసరాగా నిలబడతాడు అనుకుని అమెరికా పంపించే ఖండాంతరాలు దాటి పంపించిన కొడుకు ఈరోజు కళ్ళెదురు లేకపోతే ఆ తల్లి పడే బాధ ఉదయ వ్యవహారంగా ఉంది. అదేవిధంగా చూసేవాళ్ళకి ఎంతో బాధను కలిగిస్తుంది. ఇలాంటి దేవుడికి రాకూడదని కోరుకుంటున్నాము. పిల్లల్ని మన దగ్గర ఉంచుకొని చదువుకున్నట్లు చదివించుకొని ఇక్కడ ప్రయోజకులు చేసుకుంటే బాగుండు అనిపించే దానికి ఇదొక మనకి తార్కాణ కింద కనపడుతుంది. వంగవీటి మోహనరంగ మెమోరియల్ జిల్లా స్థాయి కార్క్ బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా వైసీపీ యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి హాజరయ్యారు. క్రీడాకారులను కరచాలనం చేసి ఫైనల్స్ మ్యాచ్ను ప్రారంభించారు. పీవీఆర్ బారురా ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రణీతిరెడ్డి క్రికెట్ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. 19న విజేతలకు యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ కుమార్ కరణం వెంకటేష్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేస్తామని పోటీల నిర్వాహకులు రావూరి బుజ్జి తెలిపారు. కార్యక్రమంలో బీసీ రమేష్, వైఎస్ సుధారెడ్డి, శ్రీను, నాగరాజు, శ్రీకాంత్, సాయి, ప్రవీణ్, రామ, మాబు రెహమాన్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. గుడ్ బౌలింగ్. ఈ నెల 2వ తారీఖు నుండి ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్లో వంగవీటి మోహన్ రంగ మెమోరియల్ క్రికెట్ ప్రారంభించడం జరిగింది. గత 15 రోజుల నుంచి దిగ్విజయంగా జరుగుతున్నాయి. దీన్ని మాకు సహకరించిన 11 క్రీడాకారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఫైనల్ జరుగుతుంది. జడా లెవెన్స్ వర్సెస్ జపాన్ లెవెన్స్ వారు ఆడుతున్నారు. ఈ 15 రోజులు మా సహకరించిన ప్రతి ఒక్కరికి మేము రంగాగారి అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఫైనల్కి మా నాయకులు, యువ నాయకులు బాలినేని ప్రణీతిరెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ నెల ఉగాదిని పురస్కరించుకొని 2వ తారీఖు నుంచి వంగవీటి మోహన్ రంగ క్రికెట్ కార్క్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. రాబోయే పిల్లలు కూడా చక్కగా ఆడుకోవచ్చు. ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మా మిత్రుడు బుజ్జికి, అలాగే మాకు సహకరించినటువంటి మా మిత్ర బృందానికి, అలాగే రెహమాను, అలాగే బ్రహ్మయ్య, ఇలా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి తోడ్పడిన పార్టీ నాయకులకు మరియు అలాగే కార్పొరేటర్లకి, అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. జిల్లా వ్యాప్తంగా కొన్నాళ్ల పాటు పెళ్లిళ్ల సందడి చోటు చేసుకునుంది. గత 2 ఏళ్లుగా కోవిడ్ ఉధృతితో ప్రభుత్వ ఆంక్షలు విధించడం వల్ల ఆశించిన మేర పెళ్లిళ్లు శుభకార్యాలు జరగడం లేదు. ప్రస్తుత శుభకృత నామ సంవత్సరంలో ఈ నెల 14 నుండి జూన్ 23వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో వధూవరులు, బంధుమిత్రులు వివాహ సన్నాహాలు మునిగిపోయారు. కొన్ని కళ్యాణ మండపాల్లో ఉదయం, రాత్రికి 2 చొప్పున శుభకార్యాలు జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలను తొలగించినట్లు ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 3 నెలల పాటు ఎక్కడ చూసినా సందడే. జిల్లా వ్యాప్తంగా 6,000 వరకు పెళ్లిళ్లు జరగనున్నట్లు సమాచారం. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపేది పెళ్లి. పురోహితులు, వంట చేసేవారు, ఫోటోగ్రాఫర్లు, సప్లయర్స్, లైటింగ్, పూల అలంకరణ చేసేవారు, మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళం, బ్యూటీషియన్లు, దర్జీలు, వస్త్ర వ్యాపారులు, బంగారు ఆభరణాల తయారీదారులు, ఇలా అనేక మందికి పని దొరుకుతోంది. 2 ఏళ్లుగా ముహూర్తాలు ఉన్నా శుభకార్యాలకు పరిమిత సంఖ్యలోనే పిలుపులు జరిగాయి. ఇళ్ల వద్ద కేవలం 50 మంది అతిథుల సమక్షాన పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కరోనా ప్రభావం చూపడంతో జిల్లా వ్యాప్తంగా వివాహ అనుబంధ రంగాలకు చెందిన సుమారు 50,000 మంది కొన్నాళ్లుగా ఉపాధికి దూరమయ్యారు. ఇప్పుడు వీరంతా తాజా ముహూర్తాలపై కొండంత ఆశతో ఉన్నారు. పూర్వ వైభవం వచ్చినట్లేనని భావిస్తున్నారు. గతంతో పోలిస్తే 30 నుంచి 50% వరకు అన్ని ధరలు పెరిగాయి. ఇవి పేద, మధ్యతరగతి వారికి భారమే.
క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు జర్నలిస్టుల ద్వారా ప్రభుత్వానికి, జిల్లా స్థాయి అధికారులకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ను ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడానికి పాత్రికేయులు ఎంతగానో ఉపయోగపడతారన్నారు. వీరికి ఒక వేదిక ప్రెస్ క్లబ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంత పాత్రికేయులు జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు అందరికీ అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ సౌకర్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రవీణ్ కుమార్ను పాత్రికేయులు సత్కరించారు. కమిషనర్ భాగ్యలక్ష్మి పుష్పగుచ్చం అందజేశారు. కార్యక్రమంలో సూర్య నాగేశ్వరరావు, మీసాల శ్రీను, ప్రజాశక్తి బ్రహ్మం, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి, హెచ్ఎంటీవీ రాజేష్, టీవీ 5 జనార్దన్, 10 టీవీ శంకర్, వార్త నాగేశ్వరరావు, సూర్య అజయ్, పెన్ పవర్ అశోక్, ఎంఈ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రెస్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సహకారంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే సిబ్బందులు ఎవరు ఉన్న పనిచేస్తున్నారు ఆ దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైనా ఏదైనా ప్రజల దృష్టిలో తీసుకెళ్లాలంటే ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లాంటి ఎన్నో కార్యక్రమాలు పెడుతుంటాము. సో అందుబాటులో ప్రెస్ క్లబ్ ఉన్నట్లయితే ఎప్పుడు జర్నలిస్ట్ అందరూ అందుబాటులో ఉంటారు. సో ఆ విధంగా గవర్నమెంట్ కార్యక్రమాల గురించి చర్చించడానికి అవకాశం ఎప్పటికెప్పుడు వస్తూ ఉంటుంది. ఒంగోలు ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ, మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలని సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు గుడ్డిపోగు రమేష్ అన్నారు. సుంకేసుల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. జిల్లా స్థాయిలో జరిగే అండర్14 ఖోఖో ఎంపికకు క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, దుగ్గి చిన్ననారపరెడ్డి, పెదలింగం, సానికొమ్మి పుల్లారెడ్డి, పెదపుల్లయ్య, చెన్నయ్య పాల్గొన్నారు. ప్రైజెస్ తెచ్చుకోవడం గొప్ప విషయం ఏం కాదు. ఇలాంటి స్కూల్స్ లో నుంచి మీరు పార్టిసిపేట్ చేయడమే పూర్తిగా క్లాప్స్ కొట్టండి. పెదదొన్నాల్లో రావి క్రింద సత్యవతమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రావి కింద లక్ష్మీ నరసింహారావు వితరణతో ఏర్పాటు చేసిన అంతిమయాత్ర వాహనం, ఫ్రీజర్ బాక్సులను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గ్రామ పెద్దలకు అందజేశారు. పేద ధనిక తారతమ్యం లేకుండా ఎవరికైనా అంతిమయాత్ర కోసం సొంత నిధులతో ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తల్లి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తండ్రి తనయులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంటి, ఏసు, మల్లయ్య, శేషాద్రి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా నిన్న మా అబ్బాయి ఏం చెప్పిండు, జనధన గారి డాడీ మాకు పోయింది చేసి తర్వాత చెప్పిన అదే ఏంది, ఎంతవరకైనా కానీ మనం మళ్ళా మళ్ళా 4-5 రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేది ఒక దృఢ సంకల్పం. అనేక రకాల సామాజిక సేవ అందించాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు మరి మహాప్రస్థానం వాహన పొట్టేలు మాంసం ప్రియమైనది. ఒకప్పుడు కిలో 500 రూపాయల లోపే ఉండగా ఇప్పుడు మార్కెట్లో 800 రూపాయలకు పైగా ధర పలుకుతుంది. కరోనా అనంతరం మాంసం ప్రియులు పొట్టేలు మాంసాన్ని అధికంగా ఇష్టపడుతున్నారు. పొట్టేలు మాంసంలో అనేక రకాల పోషకాలు కల్తీ లేకుండా లభించటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పొట్టేలు పెంపకం ఆదాయ వనరుగా మారింది. పెంపకందారులు క్రమంగా పొట్టేలు మందలను అభివృద్ధి చేసుకునే క్రమంలో పడ్డారు. సాంప్రదాయంగా పొట్టేలు పెంపకందారులే కాకుండా నిరుద్యోగ యువత కూడా వీటి పెంపకం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. సొంతగా పొట్టేలు యూనిట్లను నెలకొల్పించుకుని పెంపకం సాగిస్తున్నారు. దేశవాళీ పొట్టేలు జాతి మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ పరుగుతుంది. గతం కన్నా ఇప్పుడు మిన్నగా పొట్టేలు మాంసాన్ని స్వీకరించుతుండటంతో పెరుగుతున్న ఉపాధి నేపథ్యంలో ప్రత్యేకం. పొట్టేలు మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒకప్పుడు కిలో 250 రూపాయలున్న పొట్టేలు మాంసం నేడు కిలో 600 నుంచి 800 రూపాయల వరకు పలుకుతోంది.
కోడి, బీఫ్ వంటి మాంసం కంటే పొట్టేలు మాంసానికి మంచి డిమాండ్ ఉంది. మాంసాహారులు చికెన్ కంటే మటన్నే ఎక్కువగా ఆస్వాదిస్తారు. దీంతో మార్కెట్లో పొట్టేలు మాంసానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. నిరుద్యోగ యువత పొట్టేలు పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవారు సొంతంగా పొట్టేలు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరితో పాటు గొర్రెల పెంపకందారులు కూడా పొట్టేలు పిల్లలను ప్రత్యేకంగా పెంచుకుంటున్నారు. పిల్ల పుట్టిన నాటి నుండి 9 నెలల వరకు పొట్టేలు పిల్లలు చురుకుగా ఉంటాయి. ఈ వయసులో వాటి మేత పోషణ తక్కువగా ఉంటుంది. పిల్లలు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 3 నెలల వయసులో 10 నుంచి 12 కిలోల బరువు ఉంటాయి. ఈ సమయంలో పిల్లలను తల్లి నుంచి వేరు చేసి 9 నెలల వయసు అంటే 25 కిలోల నుంచి 30 కిలోల బరువు వచ్చే వరకు పెంచుతారు. పండ్ల తోటల రైతులు అంతర పంటలుగా గ్రాసాన్ని సాగు చేసి తద్వారా పొట్టేలు పిల్లలకు మేతను అందిస్తారు. దీని వలన భూసారం పెరగటంతో పాటు కలుపును నివారించవచ్చు. పశుగ్రాసాల సాగు, ఎండుమేత నిల్వ, దాణా ఏర్పాట్లు, షెడ్డు వసతి, మేత తొట్లు, నీటి వసతి ఏర్పాటు అవసరం. మేత వృధా కాకుండా చాప్ కటింగ్ యంత్రం, ప్రథమ చికిత్స, నట్టల మందు అందించే పరికరాలు, ప్రాథమికంగా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి. నెల్లూరు జాతి మేలు రకం గొర్రెపిల్లలు శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, వైఎస్ఆర్ కడప, కర్నూలు జిల్లాలో లభ్యమవుతాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని మార్కెట్లలో మేలు రకం అనంతపురం మా పొట్టేలు పిల్లలు లభ్యమవుతాయి. పొట్టేలు పిల్లలు రవాణాలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టాలనుకున్న వారు ముందు తక్కువ సంఖ్యతో ప్రారంభించాలి. సుమారు 25 నుంచి 50 గొర్రె పిల్లలతో ప్రారంభిస్తే వాటిలో మేలు రకం జాతిని వేరు చేసి విక్రయిస్తే మంచి ధర పలుకుతుంది. మిగతా వాటిని మార్కెట్లో ధరను బట్టి లేదా తూకం ద్వారా విక్రయించడం ద్వారా లాభదాయకంగా ఉంటుందని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. దేశంలో విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్లో నిత్యం పొట్టేళ్ల మాంసానికి ఉన్న డిమాండ్ను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీగా యాదవ, గొల్ల, కురుబ, సామాజిక వర్గాల రైతులకు సబ్సిడీతో పొట్టేళ్ల పిల్లలను అందజేసి సత్ఫలితాలు సాధించారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 17/4/2022 ఆదివారం. సహారి ఉదయం 4:32 ఇఫ్తారి సాయంత్రం 6:30. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మలేరియా నిర్మూలనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కలెక్టర్ దినేష్ కుమార్. జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్. వైభవోపేతంగా ప్రసన్న చెన్నకేశవ స్వామి కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బాలినేని సచీదేవి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగినన్ని సర్వీసులు పెంచేందుకు కృషి చేస్తామన్న ఆర్టీసీ ఈడి ఆదాం సాహెబ్. ఒంగోలు డిపో పరిశీలించిన ఈడి. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గృహానికి చేరుకున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి. స్వామీజీకి ఘన స్వాగతం పలికిన సిద్ధా దంపతులు. శ్రీ సత్యన్యూస్లో నేటి మాట. అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది. శ్రీ సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యన్యూస్.